Hi friends, welcome to Radhika Creative Thoughts. ఈ వీడియోలో ఇంకొక సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో కింద లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఇప్పుడు డిజైన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ జరీ థ్రెడ్, థిన్ జరీ థ్రెడ్ లేదా కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. ఇవి బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి మనకి ఏ బీడ్స్ తీసుకుంటే ఆ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్, షుగర్ బీడ్స్, 4mm బీడ్స్, తులిప్ 14 0.5mm నీడిల్. ఇది థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి, లేదంటే ఆరి థ్రెడ్ నీడిల్ ఉంటుంది కదా, సో అదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆరి బీడ్స్ నీడిల్, మనం తులిప్ నీడిల్తో కూడా ఇలా 2-3 బీడ్స్ ఎక్కించుకుని బీడ్స్ స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ లోడ్ స్టిచ్ వేస్తున్నాను, జరీ థ్రెడ్తో లోడ్ స్టిచ్ వేస్తున్నాను. మనం లోడ్ స్టిచ్ అంటే ఒక లాంగ్ చైన్ దానిపైన ఒక షార్ట్ చైన్ వేస్తాం కదా, సో అలాగా ఇక్కడ లాంగ్ చైను దానిపైన షార్ట్ చైన్ ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఈ లీఫ్లో మనము ఈ డిజైన్ మొత్తంలో ఓన్లీ 2 స్టిచ్చెస్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. లోడ్ స్టిచ్ యూజ్ చేస్తాము, నెక్స్ట్ బీడ్స్. ఇవి 2 స్టిచ్చెస్ నేర్చుకుంటే కనుక మీరు ఇలా బ్యూటిఫుల్గా ఉండే డిజైన్ను ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఉన్న లీవ్స్ అన్నీ సేమ్ ఇదే విధంగా జరీ థ్రెడ్తో లోడ్ స్టిచ్ వేసుకోవాలి. సో నెక్స్ట్ పైన ఫ్లవర్ డిజైన్లో కూడా నేను లోడ్ స్టిచ్ వేస్తున్నాను జరీ థ్రెడ్తోనే. లీవ్స్లో మనం క్రాస్గా వేసుకుంటాము లోడ్ స్టిచ్ని, ఇక్కడ ఈ ఫ్లవర్కి వచ్చేటప్పటికి స్ట్రైట్గా వేసుకుంటాము. మనకి పైన కొంచెం వెడల్పుగా ఉంటుంది, కింద ఇలా కర్వ్గా ఉంది కదా, మనకి కింద ప్లేస్ సరిపోయినప్పుడు మధ్యలోకి ఒక చైన్ వేసుకుని మళ్ళీ నెక్స్ట్ వేసుకునేటప్పుడు కిందకి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి పైన వేసుకునేది కింద వేసుకునే స్టిచ్ ఈక్వల్గా వెళ్తుంది. చూడండి ఇక్కడ కూడా అంతే, మనకి ఫ్లవర్ డిజైన్లో కూడా పైన ఏమో వెడల్పుగా ఉంటుంది, కింద తక్కువగా ఉంటుంది కదా, సో అలాంటప్పుడు విధంగా ఒకసారి పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఒకసారి స్టార్టింగ్ పాయింట్కి వేసుకోవాలి, ఒకసారి మిడిల్లోకి ఈ విధంగా వేసుకుంటే మనకి పైనుంచి స్టిచ్ కింద నుంచి స్టిచ్ ఈక్వల్గా వెళ్తుందన్నమాట. లేదంటే పైన ఫిల్ అవ్వదు, కింద ఫిల్ అయిపోతుంది త్వరగా. ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్తోనే వేస్తున్నాను లోడ్ స్టిచ్. ఈ విధంగా పక్కన ఉన్న ఫ్లవర్కి కూడా లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు పైన నేను ఇక్కడ లోడ్ స్టిచ్ వేస్తున్నాను, క్రాస్గా వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్లవర్ పెటల్స్ని కూడా సేమ్ లోడ్ స్టిచ్ స్ట్రైట్గా వేసుకోవాలి. చూడండి నాకు ఇక్కడ నేను తీసుకున్న సెకండ్ థ్రెడ్ తీసుకున్నా కదా, సో అక్కడ థ్రెడ్ అయిపోయింది. సో ఇక్కడ నాట్ వేసేసుకుని నేను మళ్ళీ నెక్స్ట్ థ్రెడ్ తీసుకుని కంటిన్యూ చేస్తున్నాను. సో మీకు బిగినర్స్కి డౌట్ ఉంది మధ్యలో థ్రెడ్ అయిపోతే ఏ విధంగా తీసుకోవాలని. మనకి ఎక్కడికైతే థ్రెడ్ అయిపోతుందో అక్కడ నాట్ వేసేసుకోండి, మళ్ళీ 2 థ్రెడ్స్ తీసుకుని సేమ్ మనం ఎక్కడైతే ఫినిష్ చేసామో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. ఇలా మనము ఫిల్లింగ్ స్టిచెస్ వేసినప్పుడు వీటికి మనకి బార్డర్ స్టిచ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీనికి మనకు ఫినిషింగ్ అనేది ఇవ్వాలి, అంటే అవుట్లైన్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనం స్టిచ్ చేసిన డిజైన్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. సో ఇలా మనము ఫిల్లింగ్ అంతా చేసేసుకున్న తర్వాత ఫైనల్గా బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. మనకి బీడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఈ డిజైన్ అవుట్లుక్ అనేది నీట్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ 4mm బీడ్ స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా బీడ్స్ మొత్తం అవుట్లైన్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షుగర్ బీడ్ స్టిచ్ చేస్తున్నాను ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో. సో మనకి ఫైనల్గా డిజైన్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్ డిజైన్ కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.